अंदर पेर संजय पेर ना सोदार सर के लिए अंदमरा ना सोदर मी अंदर तो मी अंदर उठू मी अंदर तो कल विद्यासागर राव नायकत् पार्टी पटिष्ठ को पनचे मा सोदर उत्साहवंत डॉक्टर कल्वकुंट्ल संजय गारी वार्यक्रम में पागंट प्रति हृदयपूर्वक नमस्कार मुझे शुभाकांक्षी एंकं इकड़ की राक मुदे विद्यार्थुल मीटिंग लो अदे वेदिकगा मा परिश्रमल शाख तरफुन कोरुकुल नियोजकवर्गंलोनी मेट्पल्ली मंडलं मेट्ल चिट्टापूर्लो एर्पाटु चेयबोतुन्न आहार शुद्धि परिश्रम जोन एदैते उन्नदो फुड प्रासेसिंग जोन अंदुलो ई ओक्क रोजे रेंडु इथनाल प्लांट्लु पेट्टडानिकी 1000 पैचिलकु कोट्ल रूपायलतो ओक संस्थ मरोक संस्थ 160 कोट्ल रूपायलतो मरोक संस्थ रेंडु कलिपि దాదాపు 2300 కొలువులు మన ప్రాంతంలోని పిల్లలకు ఇవ్వడానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజే ఆ సంస్థలతోని అంగీకార పత్రాలను కుదుర్చుకొని ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా కొరుట్ల పట్టణంలోని మని ఒక మంచి బిల్డింగ్ ఎత్తుతా ఉన్నాం అక్కడ ఒక హైదరాబాద్కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ వివిఫై అనే కంపెనీ ఒక 200 మంది పిల్లలకు ఇక్కడే ఒక కస్టమర్ కేర్ సెంటర్ పెట్టి उद्योग वालू मुझकोच्चार आ कार्यक्रम अगर प्रकट जी को पटाबोमने की सदर्भ में मूड संस्थल निजेंटे एमएलए गारी कृषि एंतो सोदर संजय गारी कृषि अंत वोड़क फाक पर्शीलेंटे ना वेधी रावाले अनौंस पट्टी वारी कृषि को मनस्फूर्ति हृदयपूर्वक अभिनंदन अंटे प्रत्येक चुप्तर ऊर्जा इकड़ मन अदर अंकल गंड मैसम गंड वन एमूर बंडलिंगापुर को मल रामलवारी विग्रह आविष्करण को अतम सोदर कल कल आयन मत ब्रह्मांड यादव सोदर మంచిగా గొంగడేసుకున్నాడు నెత్తికి రుమాలు దిట్టుకున్నాడు దగ్గరికి వచ్చిండు బాగునా బేట అన్నాడు బాగునన్న బాగునా బాగునా అంటే ఒక మాట అన్నాడు తప్పకుండా అందరికీ చెప్పు టిఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు ఉండాలి టిఆర్ఎస్ బలంగా ఉండాలి ఎందుకు అంటే ఒకటే ఒక మాట మా ఊర్లో ఒక మోటు సామెత ఉంటది గొర్రె బలిస్తే గొల్లానికి లాభం అంటారు గొల్ల కుర్మలకు లాభం అంటారు టిఆర్ఎస్ బలిస్తే టిఆర్ఎస్ గట్టికుంటేనే తెలంగాణకు లాభం గా మాట చెప్పి అందరికీ ఏం చెప్పింది ఈ మిగతా పార్టీలలో వాళ్ళ దొడ్డుగైనా సన్నగైనా ఫరకొడేదేం లేదు ఎందుకంటే వాళ్ళు దాలతన ఏది కాదు ఊంగాలని పీరి లేవది ఏం కూడా వాళ్ళతో సాట కాదు ఎప్పటికైనా ఎన్నటికైనా కడుపు నిండా తెలంగాణ అంటే ప్రేమ ఉన్నది తెలంగాణ తెచ్చిన పార్టీ టిఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ మాత్రమే ఆయనకుండే ఆర్తి ఆయనకుండే ప్రేమ ఆయనకుండే ఆవేదన ఆయనకు మన పట్ల ఉండే ఆరాటం ఇంకెవ్వనికుండది ఆ మాట చెప్పి అందరికని చెప్పాడు నేను చెప్పిన వాస్తవమేన కదా గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం తెలంగాణ గట్టిగైతే టిఆర్ఎస్ గట్టిగైతే తెలంగాణకు లాభం తప్ప ఇంకో ఎవరైనా లాభపడతే కూడా మనకు వచ్చేదేం లేదు ఈ సందర్భంగా ఒక మాట నేను మీ అందరికి ముందు ఒకటి గుర్తు చేయదలుచుకున్నా ఇదే కోరుట్ల నియోజకవర్గంలో గతంలో సాగునీర్ కోసం ఎన్ని యుద్ధాలు అయితుండెనో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇదే విద్యాసాగర్ రావు గారు ఈడ గేట్లెత్తి ఆడలల్లి పెట్టి నీళ్లు విడుదల చేయాలి మా రైతుల కోసం అని చెప్పి నల్లిల్లి పెట్టి ఎన్నో సందర్భాల్లో పేపర్లో ప్రకటనలు ఇచ్చి రాజకీయంగా ధర్నాలు చేసి రాస్తారోకలు చేసిన రోజులు యాద్ చేసుకోండి తెలంగాణ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు యాద్ తెచ్చుకోండి ఒకసారి ఆనాటి రోజులు అదే మన మల్లాపూర్లనో ఇబ్రహీంపట్నంలోనో కోరుట్లలోనో మన సుట్టపొడో మన దోస్తో మన ఊళ్ళనో ఎవరో ఒక పెద్ద మనిషి చచ్చిపోతే ఏముండే పరిస్థానాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ చేసి బతిమలాడుకుందాం అరే మా ఊర్లో పెద్ద మనిషి చచ్చిపోయిండు బాయికాడుకోతున్నాం జరో 20 నిమిషాలు కరెంట్ ఇరవై తానాలు చేయాలని నేను చెప్పింది వాస్తవం కాదా ఆనాడు లేకుండా నా దోస ఇవాళ ఉన్నదా పరిస్థితి ఇవాళ ఉన్నదా
భారత దేశం మొత్తంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏకైక మొగోడు ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకొక్కడన్నాడా ఎక్కడన్నా భారత దేశంలో ఒక్క ముఖ్యమంత్రి రైతుల గురించి డైలాగులు కొట్టడంలో మస్తు ఉన్నారు రైతుల గురించి తీయడి పుల్లటి మాటలు చెప్పటంలో మస్తు ఉన్నారు ఆకుపచ్చ కండువాలు మెడల వేసుకొని తిరిగేటోలు బోలెడు మంది ఉన్నారు ఆకుపచ్చ రుణాలు సాంగుర్తి సుట్టుకొని పోజులు కొట్టటోలు బోలెడు మంది ఉన్నారు ఎన్నడన్నా ఎవరన్నా ఒక్క ముఖ్యమంత్రి ఎన్నడన్నా ఒక్క ప్రధానమంత్రి 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చినాక రైతుకు పెట్టుబడి ఇవ్వాలని రైతు బంధు లాంటి పథకం ఆలోచించిన నాయకుడు కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి గుండెమి చేయేసుకొని చెప్పి ఆలోచించండి 75 ఏళ్లైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఒక్క ప్రధానమంత్రికి ఒక్క ముఖ్యమంత్రికి అన్న ఆలోచన వచ్చిందా రైతుకు పెట్టుబడి ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి నీళ్లు ఇచ్చి విత్తనాలు ఎరువులు టైం కందిస్తే ఆ బీడు భూములల్లో బంగారం పండిస్తాడు రైతన్న అన్న ఆలోచన ఏ ముఖ్యమంత్రి అన్న చేసిందా ఎవరూ చేయలే మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినకనే పైన కూర్చున్న మోడీ కూడా సోయి వచ్చింది మన రైతు బంధు వచ్చినకనే 4 ఏళ్లకు అక్కడ బల్బు వెలిగింది అవో మనం కూడా పెట్టొచ్చు మనం కూడా ఇంత లాభం దొబ్బొచ్చు అని చెప్పి పిఎం కిసాన్ అని పెట్టిండు పిఎం కిసాన్ కాదు మన్ను కాదు ఆయన ఆయన పిఎం కార్పొరేట్ పిఎం కార్పొరేట్ అదానీలు అంబానీలు వాళ్ళ సంబంధించిన మనిషే తప్ప కిసాన్ మనిషి కాదు ఆయన కాపీ మాత్రం కొట్టిండు కొట్టి నోటికి వచ్చినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఆయన పార్టీ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి మనం చేస్తున్న కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చిత్తశుద్ధితో తెలంగాణలో జరుగుతున్న పని భారతదేశం లెక్కనన్న జరుగుతున్నదా దానికి సాక్ష్యం మీ ఫ్లడ్ ఫ్లోని ఒక్క మాటలు చెప్పాలంటే మీ కళ్ళ ఎదురుగా కనబడే వరద కాలువ తెలంగాణ రాకముందు ఎట్లుండే ఇయాల ఎట్లున్నది ఇయాల మనం ఎండాకాలంలో ఉన్నాం ఇంకా కూడా సెంట్రల్ కప్పుతున్నాం అందరం ఫ్యాన్ లేకపోతే కూర్చునే పరిస్థితి లేదు కానీ వరద కాలువ ఎట్లున్నది బ్రహ్మాండంగా వర్షాకాలం ఉన్నట్టు నిండా ఆడికెళ్ళి ఈడి దాకా పోచం పాడికలకి మొదలు పెడితే అవ రవిశంకర్ అన్న కాన్స్టెన్సీ కింద రాజరాజేశ్వర సాగర్ దాకా నిండు కుండలాగా నిండు నీళ్లతో ఉన్నదంటే గదొక్కటి సాలదా కేసీఆర్ పనితనం ఏందో కేసీఆర్ దమ్మేందో కేసీఆర్ సమర్థత ఏందో చెప్పేటందు గదొక్కటి సాలదా కొన్ని కొన్ని చూస్తుంటే మాకే గమ్మత్ అనిపిస్తున్నది నాది సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్లలో అప్పుడప్పుడు నిజాం టైంలో కట్టిన ఒక ప్రాజెక్ట్ ఉంటుంది నర్మాల చెరువు అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని కామారెడ్డికి మాకు పద్దెల పొత్తులో ఉంటుంది ప్రాజెక్ట్ ఆ అప్పర్ మానేర్ ప్రాజెక్టు అక్కడ ఉండే పెద్ద మనుషులు చెప్తారు బిడ్డ జీవితంలో ఎప్పుడు అనుకోలేదు కళలో కూడా ఇప్పుడు కళ కూడా కనలేదు మేము ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో అప్పర్ మానేరు మత్తడి దుంకుతున్నదంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం కాదా కేసీఆర్ పుణ్యం కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇట్లా చెప్పుకుంటూ పోతే కోరుట్ల అద్భుతాలు జరిగినాయి పక్కనే బాల్కొండల అద్భుతాలు జరిగినాయి కిందికి పోతే జగిత్యాల లాభపడ్డది పక్కకు పోతే వేములవాడ అవతలకు పోతే సిరిసిల్ల ఎటువైనా తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పెద్దలు చెప్తారు చూడు హనుమంతుని గుడి లేని ఊరు లేదంటారు ఇవాళ నేను బరాబర్ చెప్తున్నా హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు అనే మాట కూడా నేను సందర్భంగా బలంగా చెప్తా ఉన్నా చచ్చిపోయినోడు కాంగ్రెస్ వాడైనా సరే చచ్చిపోయినోడు బీజేపీ అయినా సరే మాకు మా రవిశంకర్ అన్నని చూస్తుంటే నేను పేపర్లలో అప్పుడప్పుడు నిన్నగాక మొన్న పోయిండు మా రవణ పోయి ఆ రైతు బీమా చెక్కు ఎవడో కాంగ్రెస్ వాడు చచ్చిపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్య పిల్లలకు పోయి ఇంటికి పోయి చెక్కు 5 లక్షల రూపాయల చెక్కు ఇచ్చొచ్చిండు ఎక్కడన్నా ఉన్నదా ఇసండి ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా ప్రపంచంలో రైతు బీమా భారతదేశంలో కాదు వేరే రాష్ట్రాల్లో కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రం కాదు ప్రపంచంలో ఎక్కడన్నా చూపెడతావా 200 దేశాల్లో రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి దినవారం కాకముందే 5 లక్షల చెక్ ఇచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వం ఒక తెలంగాణలో తప్ప ఎక్కడన్నా ఉన్నదా భారతదేశం ఇన్నవా కన్నవా ఇది ఇట్లాంటి ఎన్నో పథకాలు చేస్తుంటే ఆంతలేవటం 200 రూపాయల పెన్షన్ 2000 అయ్యింది 10 రెట్లు పెరిగింది అది మన డెవలప్మెంట్ కాదా ఒక పేదింటి అవ్వ ఒక ముసలి తల్లి గతంలో మన్మడో మన్మరాల దగ్గరకు వస్తే బట్ నా దగ్గరనే పైసలు నీకేడికి వెళ్ళియాలరా అని ఎలగొడుతుండే ఇవాళ అదే ముసలిది అవ్వ నాయనమ్మనో అమ్మమ్మనో 20 రూపాయలు చేతులు పెట్టి బిస్కెట్ కూడా తెచ్చుకోకో బిడ్డ అని చెప్పే స్థాయి వచ్చిందంటే అది కేసీఆర్ ఇచ్చిన ఆసరా కాదా కేసీఆర్ చేసిన మంచి పని కాదా ఇక మా ఆడబిడ్డలు ఇడు ఉన్నారు యాద్ చేసుకోండి ఒకనాడు కాన్పు కోసం సర్కార్ దవాఖాన పోవాలంటే సినిమాల పాటలు రాసింది నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు ఆడ పోతే సాగు కొడతారని మరి ఇవాళ ఏమవుతున్నది ఇవాళ నేను సర్కార్ దవాఖానకే పోతా అక్కడ పోయి కాన్పు అయితే మా మేనమామ కేసీఆర్ గారు
ప్రమాణంగా కేసీఆర్ కిట్ ఇస్తాడు 12000 రూపాయలు మగ పిల్లగాడు పుడితే 13000 రూపాయలు ఆడపిల్ల పుడితే అని చెప్పి 30% నుంచి 56%కి ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా ఇలా ఇప్పుడు విద్యాసాగర్ రావు గర్వంగా చెప్తున్నారు కొరుట్లలో డయాలసిస్ సెంటర్ పెట్టినాం అంకుల్ కిడ్నీ రోగులకు కూడా ఇయాల మంచిగా చేస్తున్నాం కొరుట్లల్ని చేయొచ్చు జగిత్యాలకు ఏది లేదు కరీంనగర్కు ఏది లేదు నిజామాబాద్కు ఏది లేదు యాడికి ఏది లేదు మావోళ్ళకి ఇక్కడనే నయం చేస్తున్నాను గర్వంగా చెప్తుంటే సంతోషం అనిపిస్తుంది ఒక గది సామాన్యుడు కోరుకునేది విద్య వైద్యం సంక్షేమం కడుపు నిండా కరెంటు సాగుకు నీరు కష్టపడే తత్వం ఒళ్ళుంచే తత్వం మనకిట్లా ఉన్నది ఇవన్నీ కూడా సమృద్ధికి వస్తున్నాయి ఈ రోజు ఒక్కొక్కటి చెప్పాలంటే రెండు గంటలు చెప్పొచ్చు ఇప్పుడు మా మంత్రులందరూ లేదా వేదిక మీద కూర్చున్న నాయకులందరూ మాట్లాడమంటే ఎవ్వరు కూడా బడి పంతుల కంటే తక్కువ కాకుండా గంట సేపు మంచిగా బ్రహ్మాండంగా చెప్పగలిగే సత్తా ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు నా కెరికే ఎన్ని పనులు చేసినాం నిజంగా ఈ 8 ఏళ్లలోనే భారతదేశంలో జరగని ఎన్నో అద్భుతాలు 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని ఎన్నో పనులు చేసుకున్నాం మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా అందరి దగ్గర ఉన్నాయా ఒకసారి జరిగింది తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో టైప్ చేయండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో కొట్టండి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గూగుల్ గూగుల్ వన్ గూగుల్ తల్లి నడుకుని చెప్తుంది ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరన్నా ఒకరు సమాధానం చెప్పుడు జర మీరు చెప్పద్దు గూగుల్ చెప్పాలి గూగుల్ చెప్పాలి గూగుల్ వచ్చింది అలా సమాధానం చూడు కొట్టురాలా వచ్చిందా ఏమొచ్చింది కాళేశ్వరమేనా ప్రపంచంలో భారతదేశంలో కాదు ప్రపంచంలో అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది తెలంగాణ గడ్డ మీద కట్టింది ఎవరు కేసీఆర్ ఆ గది మన నాయకుడు ప్రపంచం మొత్తం అబ్బురపడే విధంగా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరిగి చూసే విధంగా చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ ఆ గది గర్వంగా చెప్పుకోవాలి 75 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఎవరూ చేయని ఎన్నో పనులు చేయడమే కాదు భారతదేశం వైపు ప్రపంచం దృష్టి మరల్చే విధంగా గూగుల్ కి పోయి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే ఇగో ఇక్కడ ఉంది కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ తెలంగాణ గడ్డ మీద ఉన్నది అని చెప్పే స్థాయి మనది ఈ రోజు